ఈరోజు అయితే సండే స్పెషల్ రొయ్యల కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ ఉప్పు వేసి పసుపు వేసి కడుక్కోవాలి నీట్గా కౌసు వాసన పెట్టేట్టుగా. దొడ్డుప్పు అయితే బాగుంటుంది. ఇప్పుడు సన్నప్పై ఉంది కాబట్టి సన్నది వేసిన పసుపు వేయాలి. కొన్ని వాటర్ వేసి ఫస్ట్ పీస్కి కొన్ని వాటర్ వేసి కడగాలి నీట్గా. ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, కొంచెం ఇట్లా కలిపి ఒక 10 నిమిషాలు అలా ఉంచాలి. ఉంచితే కౌసు వాసన పోతుంది. కౌసు వాసన పోయినాక మళ్ళీ వాటర్ తీసుకొని కడుక్కోవాలి నీట్గా 2-3 సార్లు. అట్లే నువ్వే కొట్టుకుంటున్నావు తలకాయ. 5 నిమిషాలు అయితే అయిపోయింది. 5 నిమిషాలు అట్లా పెట్టిన తర్వాత నీళ్ళు వేసుకొని మంచి 2-3 సార్లు కడుక్కుందాం. ఇవైతే ఫ్రెష్గా కడుక్కున్నాము. ఇవైతే కేజీ రొయ్యలు అంట, 500 రూపాయలు ఇవి. మొత్తం కట్ చేసి తీసి 1/2 కేజీ రొయ్యలు వచ్చినాయి. 1/2 కేజీ వేసుకునే పోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కూర. కొంచెం రొయ్యల కర్రీలో ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ ఎక్కువ తినకూడదు కానీ తప్పదు, రొయ్యల కర్రీలు కొంచెం ఎక్కువే ఉండాలి. అందుకే 2 స్పూన్లన్నర వేసుకున్నా ఆయిలు. ఫస్ట్ అయితే కొంచెం దీంట్లో ఏం అవసరం లేదు, కొంచెం సాజీర వేసుకుంటే చాలు. సాజీరా, ఉల్లిపాయలు, మిర్చి దూరం, కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇవన్నీ బాగా ఎర్రగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి, అల్లం కొద్దిగా ఎక్కువే పడుతుంది. చేపలల్లో కానీ రొయ్యలల్లో కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే కౌసు వాసన లేకుండా ఉంటాయి. కొంచెం ఇది బాగా మగ్గాలి, టేస్ట్ బాగుంటుంది. అందుకే అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఫ్రెష్ ఇంట్లో ఊరిని అల్లమే, ఏది బయట కొనకరా మేము. వారానికి ఒకరోజు అన్నీ నూరి పెట్టుకుంటాం ఫ్రెష్గా. వారం తర్వాత మళ్ళీ తీసి వేసుకుంటాం. మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేయాలి ఇంట్లో. రొయ్యల కర్రీ చాలా సింపుల్, అన్నీ హార్డ్ హార్డ్ అనుకుంటాం కానీ చేసుకుంటే అన్నీ ఈజీనే ఉంటాయి. కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. బాగా కలబెట్టి కాసేపు మూత పెట్టాలి, మగ్గనివ్వాలి. ఇక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనియ్యాలి. ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, 1 యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం గుత్తగా గ్రేవీలాగా వస్తుంది కాబట్టి, థిక్ పేస్ట్ లాగా వస్తుంది కర్రీ, మంచి గ్రేవీ వస్తుందని ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. సిమ్లో స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి కొంత 10 నిమిషాలు ఉడకనిద్దాం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఉప్పు సరిపడంత ఉప్పు, తర్వాత కారము 1 స్పూన్ కారం పడుతుంది. కొంచెం కారం, నాన్ వెజ్లో కారం ఉంటేనే బాగుంటుంది. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాం. ఇప్పుడు కలుపుకోవాలి. తర్వాత మనం పట్టి పెట్టుకున్న గ్రేవీ వేసుకోవాలి ఇందులో. టమాటాలు అవన్నీ పట్టి పెట్టుకున్నాం కదా, అవి గసగసాలు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే గసగసాలు, కొబ్బరి అయితే వేయలేదు, కాకపోతే అవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఒక 1/2 గంట ఇట్లా కలిపి మంచి మూత పెడితే 1/2 గంటలో రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ ఉంటుంది, ఎంత ఈజీ ఉంటుంది. రొయ్య కొంచెం ఉడకనియాలి బాగా, కొబ్బరిలా కరకరలాడాలి రొయ్య, అట్లుండాలి. ఇప్పుడు మూత పెడదాం, 1-20 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక పక్క రైస్ అవుతుంది. ఇక మా పిల్లలు అది రొయ్యల కూర తిననంటే మళ్ళీ చికెను బాగా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మసాలా, కొంచెం కొబ్బరి పొడి వేయద్దు అనుకున్నా కానీ వేస్తేనే టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం కస్తూరి మెంతి. కొత్తిమీర, కస్తూరి మెంతి, కొబ్బరి పొడి, మసాలా, గరం మసాలా. చాలా సూపర్గా వచ్చింది కర్రీ, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. మళ్ళీ కలుపుకోవడానికి మంచి గ్రేవ్ ఉంటుంది. ఇంకా కొంచెం 5 నిమిషాలు పెడితే కొంచెం దగ్గరికి అవుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది.
వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిరియాల కవిత వ్లాగ్స్. వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం సూపర్గా ఉంది. కర్రీ వేడి వేడి రొయ్యల కర్రీ సండే స్పెషల్ ఫోటో.